అంబిషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్తో ఎల్ ఆనంద్ గారు నిర్మించబోయే చిత్రానికి చంద్రశేఖర్ విఎస్ రచన స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తూ సునీల్ చరణ్ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించబోయే ఈ చిత్రం యొక్క పూజా కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం వాతావరణం మిఠాయి తుఫాను ప్రకటనలో ఉన్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోయినా సరే ఎంతోమంది మిత్రులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం నిజంగా ఇది ఒక శుభ సూచన. చంద్రశేఖర్ నాకు ఓ మంచి మిత్రుడు మాత్రమే కాదు, నాకు శిష్యుడు కూడా. నా శిష్యుడు చంద్రశేఖర్ ఇది వరకు విశాఖపట్నంలో ఎవరు షార్ట్ ఫిల్మ్స్ కానీ సీరియల్స్ కానీ ప్రొపగండా ఫిల్మ్స్ కానీ డైరెక్ట్ చేయని టైంలో చంద్రశేఖర్ ఎన్నో చిత్రాలని ఆయన డైరెక్ట్ చేయటం, అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరూ చూసి అభినందించడం, దానికి రావాల్సినటువంటి ప్రశంసలు మాత్రమే కాకుండా అవార్డ్స్ కూడా రావటం ఇవన్నీ జరిగినాయి. చంద్రశేఖర్ ఒక డైరెక్టర్గా అద్భుతంగా తీసి ఈ చిత్రాన్ని గొప్పగా ప్రూవ్ చేసుకోగలరని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరి ఆశీస్సులు సపోర్ట్ అతనికి ఎల్లవేళలా లభించాలని చెప్పేసి నేను మీ అందరినీ మీడియా మిత్రులందరినీ మాతృకాయ మిత్రులందరినీ కూడా కోరుతున్నాను. చంద్రశేఖర్ గారి ఆదరణ అండ్ సత్యానంద్ గారి ఆశీస్సులతో ఈ మూవీకి నిర్మాతగా నేను ప్రొడక్షన్ చేస్తాను. సో ఈ మూవీ ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్. మన చంద్రశేఖర్ గారు సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి పూనుకొని ఈ మూవీని స్టార్ట్ చేశారు. సో దీన్ని మీరందరూ విజయవంతంగా ఈ మూవీని చూసి మాకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ అంబిషన్స్ బ్యానర్ మీద ఎల్ ఆనంద్ గారు నిర్మాతగా, సునీల్ చరణ్ హీరోగా ఈరోజు టైటిల్ ఇంకా మేము ప్రకటించని సినిమాకి హక్కులర్పణ జరిగింది. స్టార్ మేకర్గా 100 పైగా హీరోలని వెండి ధరకు పరిచయం చేసిన స్టార్ మేకర్ సత్యానంద్ గారు అమృతి హస్తాలతో పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే తుది క్లాప్ కూడా గురుగారే ఇచ్చి ఆశీర్వదించారు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర మోస్తాంధ్ర ఇది కళాకారులకు పెద్ద అడ్డాగా చెప్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఏ రంగంలోనైనా సరే ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిన వారికి విశేషమైన ప్రతిభతో వారు మనం ఇప్పటికే చూస్తున్నాం. స్టార్ మేకర్ సత్యనారాయణ గారి దర్శకత్వ శాఖలో శిష్యుడిగా 99 ప్రాజెక్టులు, సీరియల్, డాక్యుమెంటరీ, శాటిలైట్ ఛానల్స్, లోకల్ ఛానల్స్ రకరకాలుగా చేసి 99 పూర్తి చేసుకొని ఇదో ప్రాజెక్టుని సినిమాగా చేయాలని వెయిట్ చేసిన నేను ఈరోజు మిత్రులు ఎల్ ఆనంద్ గారి ప్రోత్సాహంతో మా ఆత్మీయులు వానపల్లి రవికుమార్ గారు ఇలాంటి మరికొంతమంది మిత్రుల సహకారంతో ఈరోజు ఈ సినిమాకి అంకురార్పణ చేయబట్టి పండగ తర్వాత జనవరి తర్వాత థర్డ్ వీక్లో సింగిల్ షెడ్యూల్లో కొబ్బరికాయ కొట్టి దగ్గర నుంచి మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలి, గుండెకాయ కొట్టాలనే సంకల్పంతో ఈరోజు ఆరంభమైన ఈ సినిమా. ఇందులో స్థానిక కళాకారులు ఎక్కువ మంది ఇందులో నటిస్తారు, అలాగే ప్యాడింగ్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు కూడా భాగమవుతారు. సినిమాని మీ అందరూ ఆశీర్వదించి దర్శకునిగా నాకు, హీరోగా సునీల్ చరణ్కి ఇందులో నటించే పాత్రధారులు సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రోజులాగే ముందు ముందు కూడా మాకు. ఈ సినిమాలో నేను హీరోగా చేస్తున్నాను. చంద్రశేఖర్ గారి డైరెక్షన్, ఆనంద్ గారు ప్రొడ్యూసర్, ఆయన నన్ను నమ్మి ఈ సినిమాకి నేనే కరెక్ట్ అని పెట్టుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అయితే చాలా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక సబ్జెక్ట్ సినిమా ఇది. అందరూ కూడా వచ్చే ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అయ్యే పిక్చర్ ఇది. ఈ సినిమాతో మేము మీ
అందరు అభిమానులు పొందుతానని చెప్పి చాలా ఆనందంగా మాకు ఎల్లవేళలా ప్రతినిత్యం కూడా అన్ని కార్యక్రమాల్లో మమ్మల్ని ముందంజు ముందండి తీసుకెళ్లే చంద్రశేఖర్ గారు మాకు గురువార్యుడు, దాంతో పాటు మాకు మిత్రుడు. మూవీ అంబిషన్ ప్రొడక్షన్ పేరిట హీరో సునీల్ సార్, నిర్మాత ఆనంద్ గారు, మొత్తం దర్శకత్వం చంద్రశేఖర్ గారు. ఈ యొక్క చిత్రం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అతను మాకు రమేష్ గారే తెలుసు, కానీ మూవీ రంగంలో కూడా ఒక దర్శకత్వం వహిస్తున్నందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ ఆర్గనైజేషన్ నుంచి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. చంద్రశేఖర్ గారు అంటే చాలా మంచి అభిమానం వ్యక్తి, చాలా గౌరవ సభాదారులు ఉన్నారు.